హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఫేస్ పైన హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నా, లేదంటే నల్లటి మచ్చలు ఉంటాయి కదా, మచ్చలు ఉన్నా కూడా, లేదంటే పింపుల్స్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ప్యాక్స్ మీకు తెలిసే ఉండొచ్చు, బట్ ఈ ప్యాక్ ఏంటంటే కొందరు తెలియకపోవచ్చు అనమాట. అదేంటి అంటే చింతపండు ఫేస్ ప్యాక్ అనమాట ఇది. సో చింతపండు కూడా ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తారని కూడా మీరు అనుకోవచ్చు. సో చింతపండు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట స్కిన్ పైన మనకి పిగ్మెంటేషన్ పోవడానికి, అలాగే సో స్కిన్ బ్రైట్గా కావడానికి. సో ఇది రెగ్యులర్గా నేను వాడే ప్యాక్ అనమాట ఇది. మధ్య మధ్యలో నేను 2-1 వీక్ ఒకసారి వేస్తాను. సో అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. ఇది ఏంటి అంటే 2 స్టెప్స్గా యూజ్ చేస్తాను, స్క్రబ్బింగ్ అండ్ పేస్ట్ ప్యాక్ అనమాట. స్క్రబ్బింగ్ కోసం ఇలా చింతపండు గుజ్జును తీసుకోండి, ఒక 1 or 2 స్పూన్ తీసుకున్న తర్వాత అందులో షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. షుగర్ యాడ్ చేసుకోవచ్చు, స్క్రబ్ ఇంకా మీరు ఏదైనా యూజ్ చేస్తారు కదా అవన్నీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఏంటి, ఫేస్ వాష్ చేసుకొని స్క్రబ్ చేసుకోవాలన్నమాట. స్క్రబ్ చేసుకోవడం వల్ల ఫేస్ పైన మురికిపోతుంది, డెడ్ టిష్యూ లాంటివి రిమూవ్ అయ్యి స్మూత్గా అవుతుంది అనమాట. మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అన్నీ పోతాయి అనమాట. సో ఇలా 2-3 మినిట్స్ స్క్రబ్ చేసిన తర్వాత వాష్ చేసుకోండి. నెక్స్ట్ ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నమాట. ఫేస్ ప్యాక్ కోసం అయితే ఒక 1 or 2 స్పూన్స్ చింతపండు గుజ్జును తీసుకోండి. నెక్స్ట్ ఇందులో నేను 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేస్తున్నాను అనమాట. శనగపిండి అలాగే రోజ్ వాటర్ అనమాట. ఇక్కడ రోజ్ వాటర్ ప్లేస్లో మనం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మీ స్కిన్ టైప్ని బట్టి మీరు రోజ్ వాటర్ అయితే అందరు సూట్ అవుతుందని చెప్పేసి రోజ్ వాటర్ చెప్తున్నాను. ఇక్కడ రోజ్ వాటర్ యాడ్ చేసి మనం ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ఇలా ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి, చాలా బాగా జరుగుతుంది అనమాట. సో మీకు చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. వీక్లీ 1 or 2 టైమ్స్ చేయడం వల్ల అయితే ఫేస్ పైన పిగ్మెంటేషన్ పోతుంది. ఈ ఫేస్ ప్యాక్ వాడడం వల్ల తెల్లగా అవుతారని నేను చెప్పాను, బట్ ఏంటంటే మన ఉన్న స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మనం ఉన్న స్కిన్ అనేది ఎలాంటి మచ్చ లేకుండా బ్రైట్గా కనిపిస్తుంది. సో ఇది న్యాచురల్ బ్లీచింగ్గా యూజ్ అవుతుంది అనమాట. సో చాలా బాగా పనిచేస్తుంది, ట్రై చేయండి. నేను రెగ్యులర్గా వాడే ప్యాక్ కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇదండి, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.